తల్లికి వండానం స్కీం రెండువేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తల్లికి వందనం పథకం రెండువేల ఇరవై నాలుగును ప్రారంభించింది ఇది ఆర్థికంగా బలహీన కుటుంబాలకు విద్యా సహాయం అందించడానికి లక్ష్యంగా ఉన్న ముఖ్యమైన కార్యక్రమం ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు తమ చదువును ఆర్థిక ఇబ్బందుల లేకుండా కొనసాగించవచ్చు ఒకటి నుంచి పన్నెండు తరగతుల్లో చదువుతున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం రొప్పౌట్ రేట్లను తగ్గించి నిరంతర పాఠశాల హాజరును ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది టేబుల్ ఆఫ్ కొంతిన్స్ తల్లికి వందనం పథకం వివరాలు పథకం యొక్క లక్ష్యాలు అర్హత ప్రమాణాలు దరఖాస్తు ప్రక్రియ స్కీం యొక్క ప్రయోజనాలు ముగింపు తల్లికి వందనం పథకం వివరాలు తల్లికి వందనం స్కీమ్ ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేందుకు రూపొందించబడింది ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ టీడీపీ ద్వారా ప్రవేశపెట్టబడింది ఎంపిక చేసిన విద్యార్థులకు పదిహేను వేలు రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతుంది ఈ నిధులు పాఠశాల ఫీజులు మరియు ఇతర విద్యా ఖర్చులను భరించడానికి సహాయపడటమే కాకుండా కుటుంబాలు తమ పిల్లల విద్యపై పెట్టుబడి చేయడానికి అవకాశమిస్తాయి స్కీం పేరు తల్లికి వందనం స్కీం రెండు ఇరవై నాలుగు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్య లబ్ధిదారులు ఆర్థికంగా బలహీన కుటుంబాల ఒకటి నుండి పన్నెండు తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు ఆర్థిక సహాయం పదిహేను వేలు రూపాయలు నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాకు జమ చేయబడుతుంది ప్రధాన లక్ష్యాలు విద్యా మద్దతు నమోదు పెంపు డ్రాప్ అవుట్ రేట్లు తగ్గించడం కుటుంబాలను బలోపేతం అర్హత ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి ఆర్థికంగా బలహీన కుటుంబం కనీసం డెబ్బై ఐదు శాతం పాఠశాల హాజరు దరఖాస్తు ప్రక్రియ ఒకటి అధికారిక వెబ్సైట్ సందర్శించండి రెండు దరఖాస్తు ఫారం పూరించండి మూడు పత్రాలను సమర్పించండి నాలుగు సమీక్షించి సమర్పించండి రీడాలోస్ జైసీఐ నుండి పన్నెండో తరగతి అర్హతతో ఉద్యోగాలు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు ఈ సహాయంతో స్కీం విద్యను ప్రోత్సహించడానికి మరియు రాష్ట్రంలో విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి లక్ష్యం కలిగి ఉంది విద్యా మద్దతు ఈ స్కీమ్ ఆర్థికంగా బలహీన కుటుంబాల విద్యార్థులను మద్దతు చేయడానికి కేంద్రీకరించబడింది విద్యా నమోదు రేట్లను పెంపొందించడం ఆర్థిక మద్దతు అందించడం ద్వారా ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా నమోదు పెంచాలని ఆశిస్తోంది డ్రాప్ అవుట్ రేట్లను తగ్గించడం ప్రధాన లక్ష్యం ఆర్థిక కష్టాల వల్ల పాఠశాల వదిలే విద్యార్థుల సంఖ్యను తగ్గించడం కుటుంబాలను బలోపేతం చేయడం నేరుగా ఆర్థిక సహాయం అందించడం ద్వారా కుటుంబాలను వారి పిల్లల విద్యలో పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించడం అర్హత ప్రమాణాలు తల్లికి వందనం స్కీం కోసం అర్హత కలిగిన విద్యార్థులు కొన్ని ప్రమాణాలను నెరవేరుస్తున్నారు ప్రజాస్వామికత దఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి కావాలి ఆర్థిక అవసరం ఆర్థికంగా బలహీన కుటుంబాల విద్యార్థులు మాత్రమే అర్హత కలిగి ఉంటారు హాజరును పాఠశాలలో కనీసం డెబ్బై ఐదు శాతం హాజరును సాధించాలి అంతేకాక దరఖాస్తుదారులు వారి దరఖాస్తును మద్దతు చేయడానికి సరైన గుర్తింపు పత్రాలు సమర్పించాలి దరఖాస్తు ప్రక్రియ తల్లికి వందనం స్కీం కోసం దరఖాస్తు ప్రక్రియ సులభంగా ఉంటుంది అధికారి వెబ్సైట్ సందర్శించండి అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక స్కీమ్ వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు ఫారం పొందాలి దరఖాస్తు పూరించండి అప్లై బటన్ బటన్పై క్లిక్ చేసిన తరువాత అవసరమైన వివరాలను పూరించాలి మరియు అవసరమైన పత్రాలను జత చేయాలి సమీక్షించి సమర్పించండి అన్ని వివరాలను ఎంటర్ చేసిన తరువాత దరఖాస్తును సమర్పించడానికి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి సిల్సో ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన పీఎంకేవీవై యువతకు నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాలు ఈ సులభమైన ప్రక్రియ అర్హత కలిగిన విద్యార్థులు అవసరమైన ఆర్థిక మద్దతు పొందడానికి సహాయపడుతుంది స్కీం యొక్క ప్రయోజనాలు తల్లికి వందనం స్కీమ్ ఎంపిక చేసిన విద్యార్థులకు అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది నేరుగా ఆర్థిక మద్దతు పదిహేను వేలు రూపాయల సహాయం నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతుంది విద్యా అవకాశాలను పెంపొందించడం ఆర్థిక సహాయంతో విద్యార్థులు ఆర్థిక భారం లేకుండా తమ చదువును కొనసాగించవచ్చు సమాజాభివృద్ధి విద్యలో పెట్టుబడి చేయడం ద్వారా కుటుంబాలు తమ సామాజిక మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది స్టేటస్ ఆఫ్ టల్లీకి వండనం స్కీమ్ ఇంకా ప్రారంభం కాలేదు ముగింపు తల్లికి వందనం స్కీం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా బలహీనమైన విద్యార్థులకు విద్యను ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన అడుగు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం విద్య అందరికీ అందుబాటులో ఉండేలా పనిచేస్తోంది ఈ కార్యక్రమం డ్రోఅౌట్ రేట్లను తగ్గించడమే కాకుండా అనేక కుటుంబాలకు ప్రకాశవంతమైన భవిష్యత్తును అందించడంలో సహాయపడుతుంది సరైన మద్దతుతో ప్రతి పిల్లవాడు విజయవంతం కావడానికి అవకాశాన్ని పొందాలి